उदय నుండి తమ దైనందిక జీవితంలో విధి నిర్వహణలో అనేకమైన మానసిక ఒత్తిళ్లకు గురవుతారని ఆ ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు వ్యాయామం తప్పనిసరిగా ఉండాలని తూర్పు గోదావరి జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు. రాజమహేంద్రవరం రూరల్ మండలం కడియం పోలీస్ స్టేషన్ వద్ద ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్టును అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫిష్ అక్వేరియంను జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఉదయం నుండి ఉద్యోగ నిర్వహణలో అనేక మానసిక ఒత్తిళ్లకు గురై అనారోగ్య పాలవుతున్నారని వ్యాయామం చేయడం వల్ల ఒత్తిళ్ల నుండి బయటపడవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాయామం చేసి తమ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. అలాగే ఇదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫిష్ అక్వేరియంలో గల రంగురంగుల జలపుష్పాలు మనసును హత్తుకునేలా ఉన్నాయని అభినందించారు. ప్రశాంతతకు నిలయాలైన పచ్చదనాన్ని పెంపొందించేందుకు మొక్కలను నాటాలని ఇందులో భాగంగా పోలీస్ స్టేషన్ వద్ద ఓ ఫలజాతి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్ అడిషనల్ ఎస్పీ రజని, అడిషనల్ ఎస్పీ రాజశేఖర్ రాజు, అడిషనల్ క్రైమ్ ఎస్పీ వెంకటేశ్వరరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామవర్మ, సౌత్ జోన్ డీఎస్పీ శ్రీనివాసులు, కడియం ధవళేశ్వరం సీఐలు పీవీజీ తిలక్, మంగాదేవి, పోలీస్ సిబ్బంది వెంకటరత్నం, సురేష్ బాబు, శ్రీను బాబు తదితరులు పాల్గొన్నారు. మూడు సంవత్సరాలు కూడా ఇప్పటివరకు నేను చూసిన లైఫ్ అంటే 3 ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ తెలుసుకో చాలా అద్భుతంగా మన స్టేట్ ఆఫీస్ ఇచ్చింది అంటే మనం ఒకసారి చెప్తే ఏం జరిగినా కానీ ఆ ఇన్స్ట్రక్షన్ ఫాలో చేస్తాం. అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం చేయలేకపోయే పరిస్థితి ఎక్కడ సిచ్యువేషన్ ఎంత బాగా భయంకరమైన పొజిషన్లో ఉన్నా కానీ అంతకంటే కింద వేదారకుండా ఎక్కడైనా ఆర్థిక పైకి వచ్చేటటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆఫీసర్స్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ కనెక్ట్ చేస్తూనే ఉన్నారు, ఇక మీద కూడా చేస్తారు. వచ్చాము చేసామని కదా, మంచి టీం ఉంది, ఎవరు వచ్చినా కానీ నేను నడుచుకొని వెళ్ళిపోతూ ఉంటాను. ఇన్ జనరల్ మనం చూసే ఇక్కడ ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ పెద్దవే మనకు కనిపించాయి, అధికారులు ఉంటాయి, మంచి ఆఫీసర్స్ స్టాఫ్ ఉంటే ఇబ్బందులు ఏమి ఉండవు. అదేవిధంగా పబ్లిక్ కూడా ఇక్కడ బాగా కోఆపరేట్ చేస్తారు, మనం చేసే పని చూసుకుంటే జాగ్రత్తగా చూసుకుంటారు. ఈ ఏరియా ఈ 3 సంవత్సరాల్లో అదే కాకుండా ఈ 1 సంవత్సరం మన రాజమండ్రిలో కూడా కోఆపరేట్ చేసినటువంటి రాజమండ్రి పబ్లిక్. మరిన్ని తాజా వార్త విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.